అంటే గుండెలు ఎట్ట చెప్పాలా గుండెల మాట చెప్పకూడదుగా తర్వాత ఆలోచన ఎట్లా ఉంటుందో చేసేటప్పుడు ఆలోచన ఎట్లా ఉంటుందో ఇప్పుడు మన ఇల్లంద కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఊరికి ప్రతి పల్లెకి హరిప్రియ అనే ఎమ్మెల్యే మంచి పనులు చేసింది ఆకి మించిన నాదుడే లేడు అదే విషయం మనం ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు చేయలేదు కూడా ఇవాళ ప్రతి ఊర్లో చూసినా రోడ్లు బ్రహ్మాండంగా ఉంది తార రోడ్లు అయినా చెక్ డ్యాంలు అయినా రోడ్లు అయినా బీటీ రోడ్లు అన్ని అన్ని చేసింది హరిప్రియ గారు చేసి అన్ని సంవత్సరాలు ఎవరు చేయలేదు అదే మన అందరు కలిసి మళ్ళీ హరిప్రియ గారిని గెలిపించాలి అదే మా కోరిక అండి లక్ష్మి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఎవరికి వేస్తాము ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు పాత ఎమ్మెల్యే మీకు అన్ని సదుపాయాలు కరెక్ట్ అందుతాయి హరిప్రియకి వేస్తాము ఎందుకు అంటే అన్ని మంచి పని మంచి పని చేసింది మీకు అన్ని కరెక్ట్ అందినాయి ఇప్పుడు కొత్తగా ఇంకో మీకు ఎమ్మెల్యే ప్రతాప్ గారు పోటీలో ఉన్నారు కదా ఆయన మీద ఉద్దేశం ఏంటి ఎవరు ఉన్నారు మరి నాకు తెలియదు ఎవరు ఉన్నారు నాకు తెలియదు నా పేరు భుక్య పాష ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గం ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు ఈ ఇల్లందు నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీ ప్రజాపంద పార్టీనే పనిచేయాలనుకుంటున్నాను నేను ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మొత్తం మిగతా బూర్జా పార్టీలు చేసే పనులు మొత్తం కూడా కింద ఉన్న క్యాడర్ కూడా మొత్తం పైసల కోసం చేస్తారు వీళ్ళు ప్రజల కోసం కాదు డబ్బు కోసమే ఎక్కువ శాతం వాళ్ళు డబ్బు కోసమే పనిచేస్తారు చూస్తే పరిస్థితి కూడా అట్నే అనిపిస్తుంది కాబట్టి మేము మొదటి నుంచి కూడా ఈ ఏజెన్సీ ఏరియాలో ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజాపంద పార్టీ కాబట్టి ఆ ప్రజాపంద పార్టీనే గెలిచినా గెలవకపోయినా ప్రజల కోసం పనిచేస్తాం మేము ప్రజల్లోనే ఉంటాం కాబట్టి ప్రజా ఎర్రజెండా పార్టీ ప్రజాపంద పార్టీకే ఓటు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు ఇప్పుడు మీకు పాత ఎమ్మెల్యే అన్ని సదుపాయాలు అవన్నీ వరకు మంచిగా చేసిందా మంచి నీళ్ళకి ఇబ్బంది పడతాను ఎవరు పట్టించుకుంటారు పాత ఎమ్మెల్యే ఏం పని చేస్తారు ఇప్పుడు పాత వాళ్ళు ఏమన్నా వర్క్ మంచిగా చేశారా మీ దగ్గరకి అంతకుముందు చేసారు అన్ని చేశారు కానీ మాకైతే ఏమి లేవు కొత్త పూలు గిట్ట ఏమీ లేవు మాకైతే ఉన్నదా ఆ ఇంటికి కూడా ఎవరినా ఎవరిచ్చేటట్టు లేరు కాస్టింగ్ చేసుకోవటానికి కూడా ఎవరు ఇస్తారు ఎవరు ముందు పడతలేరు ఎప్పుడో ఎక్కడ కాలిపోతే వచ్చినాయి నా పేరు రామకృష్ణ గత 10 సంవత్సరాల నుండి దబాలో ఇక్కడ ఏదైనా లీడింగ్ ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇక్కడ కాంగ్రెస్ తరఫున ప్రతి ఇప్పుడు పరిపాలిస్తున్న ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు దానికన్నా ముందు కోర కనకర కూడా కాంగ్రెస్లో గెలిచారు ఆ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు డెవలప్మెంట్ ఇక్కడ దాని అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇక్కడ ఉన్నలా జనాలలో ఓటర్లల్లో నిమ్మకమే ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా సరే వేరే పార్టీకైనా సరే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది కాంగ్రెస్ చేసిన మంచి మంచి పనులు ప్రజల్లో వెళ్ళిపోయాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని స్వీకరిస్తున్నారు ఇప్పటికే మా ఓటు అందరికీ కాంగ్రెస్ ఇప్పుడు కూడా మాకు ఇంకా మంచి చేయాలి అని మేము అనుకుంటాను.